అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. అమ్మ కోరుకునే ఆనందం, నాన్న కోరుకునే జీవితం. సి ఇప్పుడు నలుడి బతుకు నటన ఎందుకు అవుతుంది? మీరు మీరు ఒక సొసైటీ అనేది పెట్టినప్పుడు ఆల్ ఆఫ్ అస్ హావ్ నో చాయిస్ బట్ టు యాక్ట్. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మీరు మీ ఫాదర్ దగ్గర ఒకలాగా ఉంటారు, మీ పిల్లల దగ్గర ఒకలాగా ఉంటారు, ఫ్రెండ్ దగ్గర ఇంకోలా ఉంటారు, పీరియల్ దగ్గర ఇంకోలా ఉంటారు. సో ఆల్ ఆఫ్ దీస్ వీ హ్యావ్ టు డూ ఇట్. వీ హ్యావ్ నో చాయిస్ ఇన్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇన్ ద సొసైటీ. ఈశ్వరుడి తలుపు ఘటన అంటే ఆటోమేటిక్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి, విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు ఇది నువ్వు యాక్ట్ చేస్తున్నావు అది తెలీదు, దాని పోతే ఎందుకు ఇంత పెద్ద తపన పడిపోయి ఏదో పెద్ద చేసేస్తున్నాడు? బట్ మై పాయింట్ ఈజ్ తపన అనేది లేకపోతే ప్యాషన్ అనేది లేదు. ప్యాషన్ అనేది లేకపోతే మీకు మోటివేషన్ ఉండదు. మోటివేషన్ అనేది లేకపోతే యూ విల్ బికమ్ లైక్ లేజీ పర్సన్ అండ్ నాట్ డూ ఎనీథింగ్. నీష ఏమన్నాడంటే, దిస్ ట్రీ స్టాండ్స్ లోన్లీ హియర్ ఆన్ ద హిల్స్ అండ్ హెస్ గ్రోన్ అప్ సో మచ్ దట్ దర్ ఇస్ నో వన్ టు లిసన్. ఎందుకంటే మీరు ఒక అంత హైట్కి ఎదిగిపోతే చెప్పేది ఎవరికి వినపడదు. అప్పుడు అలాంటి హైట్ కాదు అది. ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద పాయింట్, కమ్యూనికేటింగ్ ఈజ్ ద పాయింట్, యూనో. బట్ ఐ మైట్ చూస్ నాట్ టు ఎక్స్ప్రెస్ ఆర్ ఐ మైట్ చూ ఐ విల్ సే ఇట్. ఆల్మోస్ట్ బాబాలకు రీచ్ అవుతుంది. నేను వేరేది మాట్లాడతాను, నేను నాకు గడ్డం లేదు, నేను ఏదో కాషాయ వస్త్రం వేసుకోను. కానీ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు సంబడి, యా సీ ద పాయింట్ ఈజ్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ సమ్వన్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంట్రడిక్టింగ్ మై ఫిలాసఫీ. నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసినది, బట్ ద పాయింట్ ఈజ్ మీకు ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక పర్టిక్యులర్ టైంలో మీ లైఫ్లో మీకు ఎక్కడి నుంచో మీరు బ్లాంక్గా పుడతారు. బ్లాంక్గా పుట్టిన తర్వాత మీకున్న భావాలు కానీ, బిలీఫ్స్ కానీ, లేకపోతే నాలెడ్జ్ కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, మీ పేరెంట్స్, టీచర్స్, వాళ్ళది. ఒక పర్టిక్యులర్ టైంలో దాన్ని మనం గేట్ వేసేస్తాం. అప్పుడు నేను అనేది వస్తుంది, నాకు ఇది ఇష్టం లేదు, నాకు కర్ణాటక సంగీతం ఇష్టం, నాకు ఫలానా అతను అంటే ఎవరో ఇష్టం, ఇవన్నీ నాకు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యూ జస్ట్ కండెన్స్ హిమ్ సెల్ఫ్ అండ్ పుట్ ఎ గేట్. నేనేమో గేట్ అయినా అసలు. సో ఐ హావ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాన్స్టెంట్లీ. అప్పుడు నేను ఒక దాన్ని పట్టుకుని ఇదే తప్పు ఇదే రైట్ అని నేను చెప్పను. సో అంతనా అదే. అండ్ ఐ విల్ కీప్ చేంజింగ్ యాజ్ పర్ ద న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూ ఐ మీన్ పర్సెప్షన్స్ ఐ గెట్ ఫ్రమ్ మై సెల్ఫ్. బేసిక్గా మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకోరు. కరెక్ట్, పర్ఫెక్ట్. అప్పుడు నేను అనేది లేదు నాకు. ఇది అప్పుడు అదేమవుతుంది, ఇప్పుడు శాస్త్రగారు అంటే దాంట్లో అది ఎంత గట్టిగా ఉంటుందంటే, నేను నమ్మింది ఇది కరెక్టు. అప్పుడు మీకు కంటిన్యూస్గా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ప్రపంచంలో? మీరు మీ బిలీఫ్ సిస్టమ్ని డిఫెండ్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు డెత్ గురించి అంత క్యాజువల్ ఎందుకు తీసుకున్నానంటే, ఐ డోంట్ టేక్ మై లైఫ్ సీరియస్లీ. ఇప్పుడు ద హోల్ పాయింట్ ఈజ్ వెదర్ యువర్ దేర్ ఆర్ నాట్ దేర్, ఇట్ డజన్ మేక్ ఎ డిఫరెన్స్ టు ఎనీబడి, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్.